ఎవరు సతీష్ గారు అంటే నాకు తెలియదు, అది నేను చదవలే నాకు తెలియదు. నాది అని ఆయన అంటున్నాడు. నేను ఒకటే అంటానండి, ఇది తెలంగాణ సాంప్రదాయం, తెలుగు వాళ్ళ సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ఎవరిది కాదండి, ఇది మన చరిత్రించిన సాంప్రదాయం, తెలుగు ఉనికి పుట్టినప్పటి నుంచి ఉన్న సాంప్రదాయం. ఇది ఎవరి సొత్తు కాదు. ఈ సాంప్రదాయాన్ని ఎవరినైనా స్పందించవచ్చు. నేను ఒకటి అంటాను, పెళ్ళి ఉంది మన ఇళ్ళలో, పెళ్ళి ఉంది, పెళ్ళిలో మంగళసూత్రం కట్టేది ఒక సాంప్రదాయం, ఊరేగింపు ఉన్నది ఒకటి సాంప్రదాయం, అప్పగింతలు ఉన్నది ఒకటి సాంప్రదాయం, ఎదుర్కోవాలన్న ఒకటి సాంప్రదాయం. మీరు అందరూ చూసారు నా సాంప్రదాయంలో, ప్రతి దాంట్లో నీకు ఒక ఐడియా ఉంటుంది, అరే అప్పగింతలు నాడు ఇట్లా అయిందిరా, అరే ఊరేగింపు గట్ల అయిందిరా. మీరు అందరికీ ఒక్కొక్కరికి ఒక చర్య ఉంటుంది, దానికి ఒక్కొక్కరు ఒక రకంగా స్పందిస్తారు. దానికి అది అందరిది కదా, మనం అందరు చూసింది అది, దాన్ని నాది అంటే ఎట్లా కుదురుతుంది? అది అది మన సాంప్రదాయం, మన పుట్టుక అది. ఈ అలాగే ఈ పిట్టముట్టుడు, ఈ సెటప్, ఈ చావులో జరిగే తతంగం మన తెలుగు సాంప్రదాయం. ఇది ఇది ఒకరి సొత్తు కాదు, ఎవరైనా స్పందించవచ్చు దీని మీద. ఇప్పటికీ చెప్తున్నా, ఈ బలగం అనే సినిమా కథ, ఇది కథ కాదు, మూమెంట్, మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఇదంతా దీన్ని ఎవరు ఎన్ని రకాలైనా స్పందించవచ్చు. నేను ఒక్కనే చేయలేదు కదా, ఇదే చావు మీద ఎన్ని సినిమాలు వచ్చాయి. 2000లో బెంగాల్లో ఒక అద్భుతమైన సినిమా వచ్చింది, 90స్లో మరాఠీలో ఒక సినిమా వచ్చింది, కొరియాలో ఒక సినిమా వచ్చింది, తితి అని ఒక సినిమా వచ్చింది, అలే అనే తమిళ్లో ఒక సినిమా వచ్చింది. ఎన్ని సినిమాలు వాళ్ళందరూ కాపీ కొట్టారంటే కుదురుదా? ఇది మన సాంప్రదాయం కాదు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం ఇది. ఈ సాంప్రదాయాన్ని ఎవరు ఎలాగైనా స్పందించవచ్చు కదా. దీన్ని నాది అనడం తప్పు అసలు, బేసిక్గా ఇది ఎవరైనా చేసుకోవచ్చు. రేపు ఇదే కాకి అనే పాయింట్ మీద ఇంకా వందల సినిమాలు చేసుకోవచ్చు, ఇది ఎవరి హక్కు కాదు. ఇది కల్చర్, ఎవరైనా స్పందించవచ్చు కల్చర్ మీద. దీన్ని ఇలా ఈ ఈ రకంగా అభాస్వాదాలు చేయడం అయితే అసలు కరెక్ట్ కాదు. అసోసియేషన్స్ ఉన్నాయి, విజేంద్ర ప్రసాద్ గారు, అబ్బుర్ రవి గారు, ఇండియా గుర్తింపబడ్డ పెద్ద పెద్ద రచయితలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి వాళ్ళు ఏం చెప్తే అది నేను వింటాను. ఇప్పుడు ఆయన, నేను న్యాయపరంగా చట్టబద్ధంగా నేను వెళ్తుంటా, చట్టబద్ధంగా వెళ్తున్నా అంటున్నాడు. ధన్యవాదాలు సార్, మీరు వెళ్ళండి. చట్టం మీకు ఒక చట్టం, నాకు ఒక చట్టం, చట్టం కొన్ని రూల్స్ ఉంటాయి, చట్టం న్యాయం కాపాడుతుంది. ఆ చట్టం దగ్గరికి వెళ్ళండి మీరు, నేను వస్తాను, మీరు వెళ్ళండి, నేను లేకపోతే నేనే వెళ్తాను, నేనే న్యాయపరంగా వెళ్దామని నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఇంత అద్భుతంగా ఉన్న తీసిన దాన్ని అబాసు పాలు చేసి దీన్ని, దీనికి నా 6 సంవత్సరాల శ్రమ, నా శ్రమకి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇంత అప్లాదు వచ్చేదాన్ని అబాసు పాలు చేయడం కోసం, చేసే దానికోసం నేను వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంతోమంది తెలంగాణ కళాకారులకు, ఎంతోమంది తెలంగాణ రచయితలకు, ఎంతోమంది తెలంగాణ రాబోయే దర్శకులకు ఈరోజు బలగం అనే సినిమా ఊపిరినిచ్చింది. మేము తెలంగాణ సంస్కృతిని గట్టిగా చెప్తే, గట్టిగా రాసుకుంటే ముందుకు తీసుకెళ్ళడానికి డిఆర్పి ప్రొడక్షన్ ఉంది. హర్షిత్ రెడ్డి గారు, హంసిత రెడ్డి గారు అని ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సినిమా బాగా రాసుకుంటే దిల్రాజు గారు లాంటి పెద్ద వ్యక్తి ముందుకు తీసుకెళ్తారు అని ఒక ఆశ ఈరోజు చిగురించింది. దాన్ని ఎవరూ ఆపలేరు. మీకేమైనా ఉంటే నాతో మాట్లాడండి, దిల్రాజు గారిని మధ్యలో తీసుకొస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను రచయితని, నేను దర్శకుడిని, నా నిర్మాత. నీకు మంచి కథ ఉంటే, నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మంచి కథ రాసుకొని దిల్రాజు గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన తీస్తారు. అది లేకుండా ఈ చిల్లర వ్యవహారం. నేను ఇంకోటి కూడా చెప్పాను ఆయనకు నిన్న, బ్రదర్ మీరు బాధపడకండి, ఇది సంస్కృతి, దీనికి ఎవరి హక్కు లేదు. మీకు అంతుంటే రాజుగారు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు మీకు, మంచి కథ రాసుకొని రావా, నేను చేస్తానని. నేను అంటున్నాను, నెక్స్ట్ సినిమాకి నువ్వు రాస్తా అంటావా, నా దగ్గర రా, నీ కథ ఏంటో చెప్పు, నీ పాయింట్ ఏంటో చెప్పు, నాతో కలిసి పని చేయి, నేను తీసుకెళ్తా. అట్లా అడగాలి అన్న, అన్న నాకు నాకు ఉంది, నాకు రైటింగ్ స్ట్రెంత్ ఉంది, అవకాశం అని అట్లా అడగాలి. కానీ ఈ చిల్లర వేసాడు.